ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. సామెతల గ్రంథము 16:17. సహోదరి సహోదరులారా, దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? మనకు బలము ధరింపజేయువాడు ఆయనే, మనలను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన మన కాళ్ళు జింక కాళ్ళ వలె చేయిచున్నాడు, ఎత్తైన స్థలముల మీద మనలను నిలుపుచున్నాడు. మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, మన బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. ఆయన రక్షణ కేడెమును ఆయన నాకు అందించుచున్నాడు, ఆయన కుడిచెయ్యి మనలను ఆదుకొనెను, ఆయన సాత్వికము మనలను గొప్ప చేసెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగా నున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అని. ప్రియులారా, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టక నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక అని. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయిచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృపా మీకు తోడయుండునుగాక అని. సహోదరి సహోదరులారా, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఆయన ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు దేవుని ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గమని, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనునని నీవు సెలవిచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మును మేము కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన నీ కనికరము కొరకు కనిపెట్టుచు, నీ ప్రేమలు నిలిచినట్లు కాచుకొని ఉండేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, రాబోవు కాలమునకు మంచి పునాది మా కొరకు వేసుకొనుచు, మేలు చేయువారమును, సత్క్రియలు అను ధనము గలవారమును,
ఔదార్యము గలవారమును మా ధనములో ఇతరులకు పాలిచ్చువారమునై ఉండుటకు కృపచూపమని తొట్టిల్లకుండా మమ్మలను కాపాడి నీ మహిమ ఎదుట ఆనందముతోనూ నిర్దోషులను గాను నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.